నిన్న కూడా ఏపీ ఈ సీఈఓ ఎలక్షన్ సీఈఓ ఆయన మీనా మాట్లాడుతూ అన్ని ఏర్పాట్లు చెప్పేశారు. ఇక వ్యూహాలు పార్టీలు ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు, ప్లస్లు మైనస్లు కూడికలు తీసివేతలు ఈ లెక్కలన్నీ నిన్న సాయంత్రం 6 నుంచి మొదలైనాయి. వాస్తవానికి 2 రోజుల క్రితమే మొదలైనాయి, నిన్న సాయంత్రం నుంచి ఉధృతమయ్యాయి. అసలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది ఓటింగ్ పర్సంటేజ్ల మీద? ఇక్కడ స్పెక్యులేషన్ కన్నా కూడా ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉండబోతుంది దాని మీద ప్రధానంగా ఈరోజు డిబేట్లో చర్చించబోతున్నాం. మనతో జాయిన్ అయ్యారు బాలకొట్టయ్య గారు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే అమరావతి బహుజన వికాస ఉద్యమ నేత, అలాగే డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, జాతీయ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. నమస్తే పుల్లారావు గారు అండ్ బాలకొట్టయ్య గారు, మిగిలిన గెస్ట్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ డాక్టర్ పుల్లారావు గారు, నమస్కారం. దేశవ్యాప్తంగా ముందర ఒక నేషనల్ పర్స్పెక్టివ్ ఎలా ఉంది? ఓటర్ పర్స్పెక్టివ్ ఏంటంటే, టైట్ అయిపోయిన ఎలక్షన్ అని, ఇప్పుడు ఏ ఎలక్షన్ అయినా టైట్ అవుతుంది. టైట్ అంటే ఎవరు గెలుస్తారు ఎవరు చెప్పలేము కాబట్టి అలా ఉంటుంది. ఈవేళ ఆంధ్రా ఉన్నాయి, తెలంగాణ ఉన్నాయి, అన్ని సర్వేస్ ఉండినా అంత మీడియా ఛానల్స్ ఉండినా ఎవరు చెప్పలేం కదా. అందువల్ల తక్కువనే టైట్ అవ్వింది, ఏదో టైట్ విశేషంగా అయిపోయింది అనుకోనట్టుగా అవుతుందంటే కరెక్ట్ కాదు. 2019 ఎలక్షన్ కూడా నరేంద్ర మోడీ ఎవరు ఓడిపోతాడు అని పెద్ద ఫ్రంట్ ఒకటి పెట్టుకున్నారు వచ్చారు, కానీ లేదా 2014లో కేదవుడు అనుకున్నారు వచ్చారు. ఈసారి నరేంద్ర మోడీ 400 సీట్లు అన్నాడు, టైట్ అయిపోయింది ఎలక్షన్. అలాగే ఆంధ్ర తెలంగాణ కూడా కొంచెం టైట్. అన్నిటికంటే విశేషం ఏంటంటే, ఈ 2 రోజులు బట్టి ఎన్ని లక్షల కార్లు చెన్నై బోర్డరు, కర్ణాటక బోర్డరు, ఇలాగ తెలంగాణ ఆంధ్ర బోర్డర్ నుంచి లక్షల కార్లు, 10 లక్షల కార్లు వచ్చినాయా, తిరుగుతున్నాయి ఓటర్లు తీసుకొచ్చి. ఇది ఒక విశేషమైన, నేను అనుకుంటున్నా ఇది చాలా ఎలక్షన్ కమిషన్ ఇది కరెక్టా. హైదరాబాద్ లో ఉన్న ఓటర్లు అక్కడే ఈచా లేదా వాళ్ళు ఓటు ఇంటర్నేషనల్ గా ఇటు మనం ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళకి అక్కడ ఓటేస్తానికి సిద్ధపడినప్పుడు ఏంటి? మీ ఛానల్ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు, బాలకొట్టయ్య గారు కూడా చూస్తుంటారు, లక్షల కార్లు రావటం 3 రోజులు బట్టి వెళ్ళటం, ఇది ఒక ఆర్థిక వేస్ట్. దానికి సింపుల్ గా సొల్యూషన్స్ లేవా? ఎక్కడుంటే ఏముంటాయి, హైదరాబాద్ లో ఉంటే ఏదో అరేంజ్మెంట్స్ చేయొచ్చు కదా. అది విజయవాడలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ వెళ్తారు, ఇది ఒక ఒక స్క్రాంబుల్. ఇది కొంచెం ఇంకా మ్యాడ్నెస్ కలుపుతుంది ఎలక్షన్ కనే భావిస్తా. వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్స్ ఇవ్వచ్చు కదా, తీసుకోరా. అవన్నీ కొంచెం నాకు ఆశ్చర్యంగా ఉన్నారు, ఇంత రష్ ఇంత మ్యాడ్నెస్ వచ్చింది. సో ఇది కూడా ఒక ఆస్పెక్ట్, అన్సర్టనిటీ. ఎలక్షన్ ఎవరికి వేస్తారు ఓటు? శ్రమతో వెళ్ళి వేస్తున్నారా, లేకపోతే కులాలకి వేస్తున్నారా, పార్టీలకు వేస్తున్నారా, సరదాగా వెళ్తున్నారా, మా ఓటు అక్కడ ఉన్నదని. చాలా మంది మన కేరళ ఎలక్షన్ లో 100 మంది దుబాయ్ నుంచి అక్కడి నుంచి వచ్చి ఓటేసి వెళ్ళిపోయారు, అంటే 30,000 ఖర్చుపెట్టారంటే. సో తప్పకుండా సింపుల్ గా చెప్పాలంటే ఎలక్షన్స్ తో మనకు పవర్ వస్తుంది, ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అని మాత్రం ప్రజలు భారతదేశంలో అర్థం చేసుకున్నారు. ఎప్పుడు నుంచో తెలిసింది ఏంటంటే, ఎలక్షన్స్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ అంటే ఎలక్షన్స్ కి పరిణామాలు ఉంటాయి. మనకి ఇష్టం లేని వ్యక్తి సర్పంచ్ అయినా వాడు మంచోడు కాకపోతే మనకి ఇబ్బందులు పడతాం తప్పదు. అలాగే ఈ పరిణామాలు కాసుకోవటానిక ఈ పూర్వంగా ఏమైనా మార్చాలన్నా, లేకపోతే ఒక సిటిజన్ గా నేను ఓటేయాలి మంచి వ్యక్తికి అని వస్తున్నారా, అవన్నీ మనకు కొత్త ఉంటుంది. కానీ రిజల్ట్ కూడా 4th వస్తే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూస్తే ఇప్పుడు మార్పు అనేది ఏమి రాదు. కొత్త గవర్నమెంట్స్ మారచ్చు మారపోవచ్చు, సేమ్ క్యాండిడేట్సీ సీట్స్ తో ఎక్కువ మంది పూర్వం 20 సంవత్సరాల బట్టి నిలబడిన వాళ్ళు, అంటే అందరూ కాదు ఒక పర్సెంటేజ్ ఉన్నారు కాబట్టి మార్పు అనేది ఉంటుంది. విశేషంగా కొద్దిగా ఈ హడావులంతా చూస్తే పోయేసరికి అంటే పెరగాలి, ఈ వేడి గాలి అన్ని ఉండినా. సో ఇది అన్సర్టనిటీ ప్రతి ఎలక్షన్ వస్తాయి. ఇలా ఉత్తరప్రదేశ్ లో కూడా మొన్నటి వరకు యోగి ఆదిత్యనాథ్ చాలా బలంగా ఉన్నాడు, ఏమో ఇలాగా అలాగా అని తప్పకుండా ఆ వ్యూస్ వస్తున్నాయి. కాబట్టి ఎలక్షన్ ఎంత ఏర్పాట్లు చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని క్యాల్కులేషన్ వేసినా అన్సర్టన్ గా మాత్రం ఉన్నాయి. ఎందుకంటే భారత్ లాస్ట్ సెంటెన్స్ ఏంటంటే, భారతీయులు వాళ్ళు ఓపెన్ గా చెప్పరు ఎవరికి ఓటేసారు, వెరీ ట్రూ అండి, భయపడతారు. సో అది మనకి అన్సర్టనిటీగా ఉన్నాయి. సార్, 360 డిగ్రీస్ లో దేశంలో ఇప్పటివరకు జరిగిన పోలింగ్ అంతా కూడా మీరు విశ్లేషించారు.